అదృష్టాన్ని మార్చుకోవాలన్నా పేరు దిగజార్చాలన్న ఒక్క సినిమా చాలు కొరటాల శివ ఆచార్య చేశాడు తండ్రి కొడుకులు మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన విడుదలైంది తీర్పు వెలువడింది ఆచార్య తెలుగు సినిమా చరిత్రలోనే ఆల్ థైమ్ బిగ్గెస్ట్ డిజాస్టర్లో ఒకటిగా నిలిచింది మొదటి రోజు ఎనిమిది వందలకే డాలర్లు వసూలు చేసిన ఈ చిత్రం యుఎస్ఏ బాక్సాఫీస్ వద్ద వన్ మిలియన్ డాలర్లను చేరుకోవడానికి కష్టపడుతోంది ఆదివారం కలెక్షన్ నలభై వేలు కూడా దాటలేదు ఇది ఎంత పెద్ద ఫ్లాప్ అవుతుందో ఒక్కసారి ఊహించుకోండి చిరంజీవి మరో నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు మరియు రామ్ చరణ్కి దర్శకుడు శంకర్ యొక్క పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉంది వారు పెద్దగా ఏమీ కోల్పోరు కొరటాల శివపై ఒత్తిడి ఉంటుంది ఎన్టీఆర్ సినిమాతో అతనికి బ్లాక్ బస్టర్ అందించాలి దాంతో ఒత్తిడి ఉంటుంది ఇప్పటి వరకు ఒత్తిడితో చేయలేదు అతని సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి కానీ హ్యాష్ టాగ్ ఎన్టీఆర్ థర్టీ విషయంలో అతను జాగ్రత్తగా మార్గాన్ని నడపాలి మరియు పరధ్యానంలో ఉండకూడదు ఇంకా ఎన్టీఆర్కి డైరెక్టర్ బుచ్చిబాబు మరియు ప్రశాంత్ నీల్ వంటి అనేక ఎంపికలు ఉన్నాయి ఇలా ఆలోచిస్తే కొరటాల జుట్టు ఊడిపోతుంది ఆచార్య ప్రేక్షకుల్లో చాలా మంది టేకర్లను కనుగొన్నప్పటికీ కొరటాల శివను నెటిజన్లు టార్గెట్ చేశారు సాహేతుకమైన చిత్రాన్ని మంచి ప్రేక్షకులు సగట గౌరవప్రదమైన చిత్రంగా చూశారు అంతేకాకుండా ఈ చిత్రంలో చిరంజీవి మరియు రామ్ చరణ్ లో అత్యుత్తమ ఉన్నాయి కాబట్టి దానిని పూర్తిగా వ్రాయలేం అయితే కొరటాల శివ మిర్చి స్క్రీన్ ప్లే మరియు యాక్షన్ సన్నివేశాలను రూపొందించలేదని డిమాండ్ చేస్తున్న ప్రేక్షకులలో ఓ వర్గం ఆరోపిస్తుంది ఇతర హీరోల కోసం దర్శకుడు అద్భుతమైన షార్ట్స్ ఇచ్చాడు కానీ మెగాస్టార్ మాత్రం మాత్రం పూర్తిగా ఎలివేట్ కాలేదు అని నెటిజన్లు అంటున్నారు సినిమా విడుదలకు ముందు దర్శకుడు ఆచార్యలోని కొన్ని యాక్షన్ మూమెంట్లు ఎక్కువ కాలం జీవించగలవని పేర్కొన్నాడు సెకండ్ హాఫ్ లో చిరు చరణ్లు విలన్లను సరదాగా చంపే సన్నివేశం మరుపురాని ఘట్టమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు బ్యాలెన్స్ గా చూస్తే శ్రీమంతుడు భరత్ నేను దర్శకుడు ఫైట్స్ ని మరింత డిటైల్డ్ గా చూసుకొని ఉండాల్సిందే మెగాస్టార్ యొక్క పెద్ద అభిమానుల సంఖ్య తీర్చడానికి క్యారెక్టరైజేషన్లు మరింత సంతృప్తికరంగా ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి